దేవుని పరిశుద్ధనామను స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము యిర్మీయాకు దేవుని పిలుపు. యిర్మీయా గ్రంథము 1:4-5 వరకు చదువుకుందాం. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నిన్ను రూపింపక ముందే నేను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఇది దేవుని వాక్యం. ప్రేర ఆలోచించండి, యిర్మీయాతో దేవుడు మాట్లాడుతున్నాడు. యిర్మీయా యొక్క ఏర్పాటు అనేది యిర్మీయా ఈ లోకంలో పుట్టక ముందే జరిగింది. యిర్మీయా తన తల్ల గర్భంలో రూపొందింపక ముందే దేవుడు యిర్మీయాను చూశాడు. ఒక ప్రత్యేకమైన పని కొరకు యిర్మీయాను ప్రతిష్ఠించాడు. ప్రియ స్నేహితురా, సోదరి, దేవుడు నిన్ను నన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో సృష్టించాడు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1:6 ఇలా రాయబడింది, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం. జగత్తు పునాది వేయబడక మునిపే అంటే ఏమీ మనము కనీసం లేచి మాత్రమని లేకముందే దేవుడు తన ప్రేమచేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునే వాక్యం మనతో మాట్లాడుతుంది. యిర్మీయాతో దేవుడు మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడంటే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితనని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలు కూడా, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ గమ్యము లేకుండా, ఏ ఉద్దేశము లేకుండా తగిన గాలిపటంలా నీవు జీవించాలని దేవుని ఉద్దేశం కాదు. మన కొరకు మనం వేసుకునే పథకాలన్నిటికంటే దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశములు ఎంతో గొప్పవి. అందుకే ఇలా వ్రాయబడి ఉంది, నీ ఉద్దేశములు లేక నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. నిన్ను దీవించాలని, నిన్ను ప్రవక్తగా చేయాలని, అనేక మందికి ఆశీర్వాదంగా చేయాలని దేవుని ఉద్దేశం. అందుకనే నీ జీవితం పట్ల దేవుని ప్రణాళిక ఏమిటో తెలుసుకుని దాని ప్రకారం జీవించటే నీ కర్తవ్యం, అదే నీకు క్షేమం. లేదా ఆలోచించండి, మార్క్స్ వార్త 1:16 దేవుడు ఇలా రాయబడింది, ఆయన అనగా యేసు గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రములో వలవేయుట చూశాను, వారు జాలరులు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేసేదనని వారితో చెప్పాను అని. యాక్చువల్గా మనం చూసినట్లయితే వాళ్ళు జాలరులు కనుక వారిద్దరూ జాలరు వృత్తిని గురించి ఆలోచించుకుని ఉంటారు. అంటే రేపేం చేపలు పడదామా, ఎల్లుండి ఎలా వెళ్దామా, ఎల్లుండి ఎక్కడికి వెళ్ళి చేపలు పట్టాలి, ఏ విధంగా చేపలు పట్టాలి అని వాళ్ళ వృత్తిని గురించి ఆలోచించుకుంటారు. ఇది మామూలుగా సాధారణమైన విషయం. ఏ పని చేసేవాళ్ళు ఆ పని చేసుకుని ఆలోచించుకుంటూ ఉంటారు, లేకపోతే వ్యవసాయం చేసేవాళ్ళు అయితే రేపు ఏం చేయాలో ఆలోచించుకుంటూ ఉంటారు తన కుటుంబస్తులతో. అలాగే స్నేహితులతో అయితే ఆ విషయాల గురించి ఆలోచించుకుంటూ ఇది సామాన్యంగా జరిగేటువంటి విషయం. కానీ అకస్మాత్తుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి సీమోను సహోదరుడు ఆంద్రేయును రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరగా చేసేదని చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి ఉంటారు. ఆయనను వాళ్ళు వెంబడించారు దేవునితో. కానీ వారి ఉద్దేశం వేరు, దేవుని ఉద్దేశం వేరు. దేవుడు వాళ్ళని మనుషులను పట్టు జాలరులుగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని పిలిచాడు. వాళ్ళు పిలిచినప్పుడు దేవుని వెంబడించారు. తర్వాత మనం చూసినట్లయితే వాళ్ళు అపోస్తలులుగా వాళ్ళు పేరుగాంచినట్లుగా మనసు ప్రేర దేవుని ఉద్దేశంలోకి లోబడి ఆశీర్వదించబడతాం. ఎందుకనగా మనల్ని ఆశీర్వాదాలకు కర్తగానే పిలవాలనుకుంటున్నాడు దేవుడు. యిర్మీయాను పిలిచిన దేవుడు ప్రవక్తగా చేయాలనుకున్నాడు. మోషేను పిలిచిన దేవుడు దేవుని మనిషిగా చేయాలనుకుంటున్నాడు. అబ్రహామును పిలిచిన దేవుడు అబ్రహామును ఆశీర్వదించాలనుకున్నాడు. దేవుడు దావీదు మహారాజును అభిషేకించినప్పుడు ఇశ్రాయేలుకు రాజుగా చేయాలనుకున్నాడు. అలాగే యెహోషువను మోషే చేత యెహోషువను అభిషేకించినప్పుడు మోషే యెహోషువ గోత్రకర్తలకు కావలసినటువంటి స్వాస్థ్యాన్ని పంచడానికి ఏర్పాటు చేసి, ప్రియుల ఆలోచించండి, దేవుడు ఒక మనిషిని ఏదైనా ఉద్దేశంతో పిలిచాడంటే ఆ ఉద్దేశము వేరే ఉంటుంది, దేవుని యొక్క ప్రణాళిక వేరే ఉంటుంది. అందుకని వాక్యం ఎవరైనా ఒకవేళ దేవుని పిలిపి మీకుంటే, దేవుడు ఒకవేళ మీ యొక్క వాక్యం ద్వారా నేను సంధిస్తూ ఉంటే, ఈ ప్రత్యేకమైన సందేశం ద్వారా దేవుని ఉద్దేశానికి, దేవుని పిలుపుకు లోబడటానికి నీవు దేవుని ఉద్దేశానికి లోబడాలని, దేవుడు చెప్పినట్టుగా చేయాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన. ఎందుకంటే యిర్మీయాను పిలిచిన దేవుడు అద్భుతంగా ప్రవక్తగా దేవుని యిర్మీయాను ఏర్పాటు చేస్తున్నట్లుగా మనం చూస్తాం. అలాగే మనం కూడా దేవుని వాక్యానికి లోబడి, దేవుని పిలుపు లోబడి, ఎవరైనా మీలో దేవుని పిలుస్తున్నట్లయితే దేవుని పిలుపు లోబడి ఆయన సేవ చేయడానికి, ఆయన మాట వినడానికి సిద్ధపడదాం. అటు స్థితి మీకు దయచేయనుగాక. ఆమీన్.